मुं पन का वी जानकोच्चर चुड़ रही बाबूगार रही एक् पात विषय मनसो उवेस्ट भयपड़ा चला सतोष बात गोड़ मनसो उ मम्मी पेवक उठारो अम्मी पीच चला सतोष सुभद्रा अंदर अला मुसदे अंदर कदादा पट्टुकोरा अयो अंत बा चवर की गौरव अड़क पुछा दांदे उदी ना मनवरा वेदवती हईदराबाद కాలేజీలో చదువుకుంటుంది. అలాగా సత్యం కూడా హైదరాబాద్ లో చదువుతున్నాడు. వీడే నా మూడో కొడుకు. హలో వేదవతి, ఇతనే నంబర్ 3 అట. ఏంటో ఓకేనా జానకి? చల్లయ్య వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చూడు. అలాగేనండి. రండి రండి. వాట్ ఎ బ్యూటిఫుల్ హౌస్. ఏవుడు చూస్తున్నావ్ రా? పెళ్ళైన తర్వాత పెళ్ళాలందరూ పుట్టింటికి వెళ్ళాలని ఆశపడతారు. కానీ మా వెన్న చూడు इन संवसाल पुटंटे वीडू को सुरेश इतने सुमारेना नंबर 3 नच्चे नंबर 2 नच्चे मन चूड़ा नंबर 1 एवरचारा चूड़ ना कूतर अरुंधति पेलिकूतर अरुंधति मुखा चूस इकड నిలబడ్డాడే మీ అన్న వాడేనే నీకు శుభలేక పంపింది నేను ఇంకా గతాన్ని ఎవరో దానికి వత్తాసరు అనక్కర్లేదు అమ్మమా वेदवती अरुंधति वेदवती की मन इल्लंत चूपिंचु अलागे मन एवरो मन गौरव एमिटो गाड़ी मुझे वाला अरुणाचल 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 चूड़ीदावेना इकड़ अन्न्य कोसमें चूस्त वेदवती अन्न्य चूड़ा अरुणाचलं मुंदुन्न ट्राक्टर दिगोस्तुन्नाडे अतने मा अन्नय्य अंदर पंचायत रही ऊरंता मेचुकुन अरुणाचल इतना नमस्कार 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 कत्पड़े
అడుగు. నీకు ఆ స్టైల్ చూస్తే తెలియడలా తనే అరుణాచలవని. నిజంగా ఇతనే మీ అన్నయ్య? అరుంధతి వస్తున్నారమ్మా. ఏ ఇక్కడ వస్తాను. అరుణాచలం నా పిల్లల్ని దించవా? సరే నీకెంత మంది పిల్లలమ్మా? 12 మంది. ఆహా, నీ ఆయనకేం పని లేదా? నీకెలా తెలుసు? చూస్తేనే తెలుస్తుంది. మంచి పని. అవును, మీ వీరపతిని తీసుకురాలేదా? అరే పిల్లడు సరే. ఓయబ్బో, ఏంటిది బుల్లోడికి పట్టు పంచి చొక్కా వేశారు? అరుస్తాడేంటి? అయ్యో వారి నా భర్త. దానికి మొగుడు మాత్రమే కాదురా, పెళ్లి కొడుక్కి మేనమాను కూడా. నిన్నే అన్న. ఏంటన్నా? నువ్వే అరుణాచలం. నిన్ను చూసి ఊరే భయపడుతుందా? నన్ను అవమానపరిచావు కదూ పిల్లోడా. ఈ పెళ్ళయ్యేలాగా నిన్న కాట ఆడించలేదో. నా పేరు చింతలపాలెం చిన్నబ్బాయే కాదురా. ఏయ్ రావే. అయ్యా దండాలండి. దండాలు కాదు, పని సరిగ్గా చేయండి. బాబు కొంచెం వాగు. బావా, వీడే నా పెద్ద కొడుకు అరుణాచలం. పేరు తెచ్చే కొడుకుని గురించి విన్నాను. ఊరు మెచ్చే కొడుకుని నేను ఇప్పుడే చూస్తున్నాను. పట్టాభి, నువ్వెంతో అదృష్టవంతుడివి. ఈ చీర నాకు బాగా నచ్చింది. కాదు అదినా, నాకు ఈ చీర బాగా నచ్చింది. బాగుంది. మీ ఇద్దరికి ఏది నచ్చిందనేదా ముఖ్యం? పెళ్లి కూతురికి ఏది నచ్చిందో అడగండి. అడిగావుగా, ఈవిడే మీ అత్తయ్య, ఆవిడే మీ బామ్మగారు. ఏంటే చూస్తున్నారు? నా పెద్ద కొడుకు అరుణాచలం. ఓ, నంబర్ 1. నంబర్ 1 ఆ? ఏమన్న కుర్రానా? ఆహా, పెద్ద అబ్బాయ అని అడిగాను. ఓహో, అనయ్య వంట ప్రారంభించాలి, అందరూ ఎదురు చూస్తున్నారు. రా అన్నయ్య. వస్తాను మాయ. వస్తాను అత్తయ్య. వస్తాను బామ్మ. జిలేబీలు లడ్లు అన్ని రెడీ కదా. అరుణాచలం, అవి చెయ్యాలంటే ముందు పొయ్యి వెలిగించాలి. దేవునికి దండం పెట్టుకుని గాడి పొయ్యి వెలిగించు, అందరు తృప్తిగా తింటారు. పేదవతి, నీకోసం ఎక్కడని వెతకను? ఈ మూడు చీరల్లో నీకేది నచ్చిందో చెప్పు. చీరల సంగతి ఎలా ఉంచు? నిజంగా అత్తయ్యన మీ అన్నయ్య? అవును, నేను నమ్మలేకపోతున్నానే. నువ్వెవర్నో చూసి మా అన్నయ్య అనుకుని అపార్థం చేసుకున్నావు. అదేం కాదు, అన్నయ్య గాడిపోయి వెలిగించడానికి వెళ్ళాడు. అనుమానంగా ఉంటే అక్కడికి వెళ్ళి చూడు. గాడిపోయి పట్టుకో. మొదలెట్టాడు. మన బొడ్డోడు అనుకున్నంత సామాన్యుడేం కాదు మామా. అల్లుడు మిగతా అని నేను వెలిగిస్తాను. ఎంతైనా పెళ్లి కొడుకు తరపడు, నువ్వే చూసుకో. సరే మామా. నమస్కారం మామా. ఇదేం పని? వెలుగుద్దాం చూస్తున్నా. నువ్వు గీసే గీకుడికి నాకు మండుతుందా? చూడు గాడిపోయి ఎంత జోరుగా వెళ్తుందో. అంత అరుణాచల మహిమరా. ఏంటి జ్ఞానం? ఓ పడుచు పిల్ల మగాన్ని కన్నార్పకుండా చూస్తే దాని అర్థం ఏంటి? దానికి ఎన్నో అర్థాలున్నాయి, నాకు తెలిసింది ఇదే. ఇదంటే అదే. అదంటే అదే అదే. నేను తలుచుకుంటే ఈ పెళ్లిని ఆపేస్తాను. నువ్వేం చెప్పాలి చెప్క అన్న. ఇందులో పంచదార ఎక్కువ, ఇందులో తక్కువ, ఇందులో అసలు లేదు. ఇందులో డికాషన్ ఎక్కువ, ఇందులో తక్కువ, ఇందులో అసలు లేదు. ఇది ఆన్ కాఫీ, ఇది వేడి కాఫీ, ఏది కావాలంటే అది తీసుకోండి అన్న. తెలివైన వాడి ఫ్రోజ్ అంత గొప్పవాడి. నేను ఎక్కడ అన్నానన్న? ఊరంతా అంటున్నారు. అయ్యో నమ్మకండి అన్న, గొప్పడు గొప్పడు అని చెప్పి ఏదో ఒక రోజు టైం చూసి ఒక్క నొక్కు నొక్కుతారన్న. నాకే అడ్వైజ్ ఇస్తున్నావా? కాదన్న, మంచి చెప్తే వింట వినకపోవటం మీ ఇష్టం అన్న. ఏంటి చూస్తున్నావు? ఇంకేం కావాలన్నా? నేను మనసు మార్చుకున్నాను, కాఫీ వద్దు, వెళ్ళి టీ తీసురా. సరే అన్న. వేదవతి, వేదవతి, నువ్వు అదృష్టవంతురాలివి. పెద్దవాడు అరుణాచలం నీకు తగినవాడు. నాయనమ్మా, అతను అందమే అందం. అందం వదిలే, మగవాడికి అందమా ముఖ్యం? స్టైలేగా ముఖ్యం. అతను గాడి బియ్య వెలిగించిన స్టైల్ ఉంది. అవును. ఏ, నేను చూశాను. ఎలా ఉన్నాడు? అంటగాకిన ఇత్తడి బొచ్చికి పట్టిన మసిలా ఉన్నాడు. ఏయ్, నువ్వెవరినో చూసుంటావు. కాదు నాయనమ్మా. డాడీ పిలుస్తున్నారు. వస్తున్నాను బాబు. అటు చూడు, అరుణాచలం పెళ్లి రాట తీసుకువెళ్లే స్టైలే స్టైల్. హ్మ్.
నాయనమ్మకి స్క్రూ లూస్ అయిపోయింది అనుకుంటాను. నువ్వు నిజమేనా చెప్తుంది? అవును, నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. అమ్మాయి నన్నే చూస్తుంది. అయితేగా అదే అదే అయితే అమ్మాయి దగ్గరికి వెళ్ళి నా మనసు ఇప్పి చెప్పేస్తాను. జ్ఞానం, నువ్వు ఇలా అజ్ఞానంతో పిచ్చి పనులు చేయకు. చూడు, ఊరి వాళ్ళు దేనికైనా అరుణాచలాన్ని కదా సలహా అడుగుతున్నారు. అలాగే నీ విషయం ఆయన అడుగుదాం. అలడు, ఏ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను ముఖ్యమైన పనులనేగా ఉన్నాను. అంతకంటే ముఖ్యమైన విషయం చెప్తాను కదా. ఏమైంది మామా? ఒక అమ్మాయి నన్నే గుచ్చి గుచ్చి చూసిందంటే దాని అర్థం ఏంటి? గుచ్చి గుచ్చి చూసిందా, వారచూపు చూసిందా? వారచూపే చూసింది. వారచూపు అయితే ప్రేమే అంతేనా? అంతే అంతే కదా. అంతే అంతే. అరుణాచలం, నువ్వు ఎలాగైనా అమ్మాయితో మాట్లాడి మా పెళ్లి జరిపించావా? జరిపిస్తే పోయా. అమ్మాయి పేరు తెలియదే? తల్లి పేరు తెలియదే? తండ్రి పేరు తెలియదే? ఏంటి మామ ఇది? కనీసం అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పు. నన్ను చూసావు కదా. నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. ఇప్పుడు చూసావు కదా. చూశాను. నా అందానికి, నా తెలివికి, నా రంగుకి, నా రూపానికి తగిన పిల్ల. నీ రూపానికి అందానికి తగిన పిల్ల? అవును. దిగులు పడు, కనిపిస్తాను. కృష్ణస్వామి. అదే అదే అన్నా. ఏంట్రా చూసేలన్నా, నూందెలిపోయింది, జారి పడతావు. రే పోర్రా, నువ్వు చూసి పోరా. నాకు చెప్తున్నావు అరుణాచలం ఏమిటి, జారి పట్టం ఏంటి? పట్టుకో 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 పట్టుకో. అయ్యో 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 అయ్యో. తప్పక తప్పక తప్పక. ఏయ్ వెళ్ళు 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 వెళ్ళు. ఏంటలుడు అమ్మాయిని చూసావా? చూశాను మామ. కృష్ణస్వామి నేను చెప్పలా, మాలోడు చెప్పింది చేస్తాడా? అదే అదే ఏమంది? ఓ పెద్ద తప్పు జరిగిపోయింది మామ. తప్ప? ఒక అమ్మాయి మీద లసుకు బుసుకై పడ్డాను. లసుకు బుసుకు అంటే? పెదవి పెదవి గుద్దుకున్నాయి మామ. పెదవితో పెదవా? నా లవర్తోనా? కాదు మామ, నీ లవర్ అయి ఉండదు. నాకెందుకో ఇద్దరు అమ్మాయిలు అదే అదే అనిపిస్తుంది. నా లవర్ అయి ఉండదా? నోరు మూసుకుని పని చేయకుండా ఏమిటా మాటలు? నువ్వేమిటయ్యా చేసామని సవ్యంగా చెయ్యి. ఏమిటమ్మా? ఇలా ఎందుకు? ఒక్క నిమిషం అతరా. ఎందుకే రమ్మంటుంటి? అల్లుడు, ఎవరో ఒక అమ్మాయి పెదవుల్ని నీ పెదవులతో నువ్వు గుద్దావు, దాని పేరే ఉమ్మ. అమ్మా తెలిసిస్తే ఉమ్మ, తెలియకుండా ఇస్తే అది గిమ్మ. అల్లుడు, నువ్వేమైనా అను, వయసులో ఉన్న పిల్లకు ముద్దిచ్చావు, అది తప్పు. వెళ్ళి క్షమాపణ అడుగు. అంటే నేను క్షమాపణ అడగల? నేనెవరిని క్షమాపణ అడగను. ఏమిటమ్మా? ఒకతను నన్ను నిన్ను ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్నాడా? ఏమిటే, ఏదో తీసుకున్నా, తీసుకున్న అప్పు తిరిగిచ్చినట్టు చాలా తేలిగా ముద్దు పెట్టుకున్నాడని చెప్తున్నా? అతను తెలియకుండా పెట్టాడు అనుకో. తెలియకుండా పెట్టాడా? ఎవరు? తెలియదే. ముద్దిచ్చాడంటున్నా? ఎవరో తెలియదంటున్నా? ఇలా చూడు, ఈ విషయం నలుగురికి తెలిస్తే కలరైపోతుంది. నువ్వు వెళ్ళి అతను ఎవరో ఏమిటో తెలుసుకుని నా దగ్గరికి తీసుకురా, నేను మాట్లాడతాను. వెళ్ళు. వెళ్ళవి. నువ్వు పని చేయి, వెంటనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూసి క్షమించమని అడిగాయి. ఏమైనా ఒక ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగటం అంటే చెప్తున్నాను కదా. వెళ్ళు. సరే మా. నువ్విందు కదూ వేదవతి, మీ నాన్నగారు వెంకటేశం గారేగా? చంద్రశేఖరం గారు, నేను నిన్న ఎక్కడో చూశానే. అయ్యో, నేను మిమ్మల్ని చూడలేదండి. ఏమి లే, ఇది ఇల్లు చూస్తే భూత్ బంగ్లాలా ఉంది. గాలి ఎక్కడయ్యా? అట్లీస్ట్ ఒక ఏసీ రూమ్ ఉందా? ఆ చూపేంటి, పుట్టి మూడు జాన్లు కూడా పెరగలేదు. నాకే పోజు కొడుతున్నా? నేను పుట్టి మూడు జాన్లు పెరగలేదా? నువ్వు జాన కూడా లేవు కదయ్యా. ఏంటి అంత పొగరు నీకు? నేను తలుచుకుంటే నీ చేత రెండు చెరువులు నీళ్లు తాగిస్తున్నా. చొక్కా మడుస్తున్నా? నేను కూడా మడుస్తాను. తువాలా? నేను పడేస్తాను. ఏంటి జోబులో చేపెడుతున్నా? బల్లి ఏదో పెద్దోడివి కదా అన్న మర్యాద కోసం ఈ ఫ్రెండ్స్ అందరిని కింద వదిలాను. బొడ్డోడా ఇంకెప్పుడైనా గనక గొడవ పెట్టావో వీటన్నిటిని నీ పంచలో వదులుతాను. పంచర్ అవుద్ది,
చూసావా? అదేగా, అదే అదే.